ఈరోజు ఈ వీడియోలో మనము చింతతొక్కు పచ్చిమిరపకాయలతోటి జస్ట్ రెండే రెండు నిమిషాల్లో చాలా టేస్టీగా ఉండే చికెన్ని మటను టేస్ట్ కూడా మైమరిపించేలాగా ఉండే పచ్చడిని మనం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇది సూపర్గా ఉంటుంది, జస్ట్ 2 మినిట్స్ చాలన్నమాట ఇది రెడీ చేసుకోవడానికి. ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్, నా పేరు సంధ్య. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒకసారి మన ఛానల్ని చెక్ చేయండి, అందులో చాలా మంచి రెసిపీస్ ఉన్నాయి. నచ్చితే డైలీ ఫాలో అవ్వడానికి అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. సో ఇప్పుడు మనం దీనిని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. దీనికోసం మనం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకోవాలి, చిన్న మిక్సీ జార్ తీసుకొని ఇప్పుడు ఇందులోకి 5 లేదా 6 వరకు పచ్చిమిరపకాయలు తీసుకోవాలి. పచ్చిమిరపకాయలు మరీ పొరుగ్గా ఉంటే కొంచెం కట్ చేసి తీసుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా పచ్చిమిరపకాయలు తీసుకొని ఇప్పుడు ఇందులోకి ఈ పచ్చిమిరపకాయలకి కారము తగ్గట్టుగా 1 టేబుల్ స్పూన్ లేదా 2 టేబుల్ స్పూన్ల వరకు చింతతొక్క అనేది తీసుకోవాలన్నమాట. ఆ తర్వాత ఇప్పుడు ఇందులోకి చిన్న ఉల్లిపాయలని, తొక్కేం తీయన అవసరం లేదు, 5-6 వరకు చిన్న ఉల్లిపాయలు తీసుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు ఇందులోకి సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. చింతతొక్కలో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది కాబట్టి మన టేస్ట్కి సరిపోయేంతగా చూసి అడ్జస్ట్ చేసుకొని సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు ఇందులోకి జస్ట్ కొంచెం అంటే కొంచెం మాత్రమే వాటర్ పోసుకొని ఆ తర్వాత వీటి మొత్తాన్ని మనం గ్రైండ్ చేసుకోవాలి. కావాలంటే మిక్సీ జార్ని ఒకసారి మధ్యలో ఆపుకొని ఒకసారి స్పూన్తో కలుపుకుంటూ ఈ పచ్చడిని మొత్తాన్ని మనం గ్రైండ్ చేసుకొని ఈ విధంగా రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. ఆ తర్వాత మళ్ళీ మనం స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని దాన్ని హీట్ చేసుకోవాలి. హీట్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. ఆయిల్ మనకి కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు ఇందులోకి తాలింపుని యాడ్ చేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, అలాగే మినపగుండ్లు, 2 ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకొని మీడియం హీట్లోనే ఈ తాలింపు మొత్తాన్ని మనం బాగా వేపుకోవాలి. ఈ తాలింపు మొత్తం మనకి బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఉల్లిపాయ ముక్కలు తీసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు అనేది మనం ఎలాగైనా కట్ చేసుకోవచ్చు, మన ఇష్టం, మనం తినేదాన్ని బట్టి ఉల్లిపాయ ముక్కలు అనేది ఈ విధంగా కట్ చేసుకొని ఆ తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకొని వీటిని వేపుకోవాలి. ఇవి మరీ బాగా వేగకూడదు, కొంచెం పచ్చి పచ్చిగానే ఉండాలి, అప్పుడే ఈ పచ్చట్లోకి ఇవి సరిపోతాయన్నమాట, అంటే టేస్టీగా ఉంటాయన్నమాట. అలా వేగడం వల్ల ఈ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పచ్చడి అనేది ఇప్పుడు ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇది కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి మిక్సీ జార్లో ఈ విధంగా తీసుకొని ఆ తర్వాత ఈ మిక్సీ జార్లోకి కొంచెం వాటర్ అనేది పోసుకొని దాని మొత్తాన్ని బాగా చేతితోటి కలుపుకొని ఇప్పుడు ఈ పచ్చడిలో మొత్తాన్ని ఇప్పుడు మనం ఈ ప్యాన్లోకి తీసుకోవాలన్నమాట, ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా. ఆ తర్వాత దీని మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. మనం మంటని మీడియం హీట్లోకి మాత్రం అడ్జస్ట్ చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా తాలింపులోకి పచ్చడి అనేది ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత మనం జస్ట్ 1 నిమిషం పాటు ఉంచితే సరిపోతుంది అనమాట తాలింపులో, ఎందుకంటే ఈ పచ్చడి అనేది మనకు కొంచెం పచ్చి పచ్చిగానే ఉంటేనే టేస్టీగా ఉంటుంది. మరీ బాగా మగ్గితే, అంటే మరీ బాగా ఉడికితే మనకి పచ్చడి అనేది బాగోదన్నమాట. అందుకని జస్ట్ 1 నిమిషం పాటు మాత్రమే అలా తాలింపులో ఉడికించేసుకొని ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా మనం తాలింపులో కలుపుకునేటప్పుడే ఒకవేళ సాల్ట్ కనుక సరిపోదు అనుకుంటే చూసి అడ్జస్ట్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఆ తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. అంతేనో ఈ పచ్చడి అనేది రెడీ అయిపోయింది. ఇది సూపర్గా ఉంటుంది, వేడివేడి అన్నంలోకి ఈ పచ్చడి కనుక కొంచెం వేసుకొని అలాగే కొంచెం నెయ్యి కనుక యాడ్ చేసుకుని తిన్నామంటే సూపర్గా ఉంటుంది అనమాట. మనకు అసలు చికెన్ మటన్ కూడా ఎందుకు సరిపోవు అనమాట, అంత బాగుంటుంది. తప్పకుండా ఈ పచ్చడిని ఈసారి ఈ విధంగా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.